అందరికీ నమస్కారం. హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. అనిలనా పెద్ద హిట్ కొట్టేసినాము. సో నేను ఈ సినిమాలో ఒక 20 డేస్ చేయడం జరిగింది. సో 20 డేస్ అనిల్ గారితో బాగా మాట్లాడడం జరిగింది. చెప్తూ ఉండేవాళ్ళు ఈ సినిమా అంటే నువ్వు బాలయ్యబాబుతో చేసావు కదా, ఈ సినిమా కొంచెం డిఫరెంట్ ఉంటుందని. కానీ అన్న ఇంత డిఫరెంట్ ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను అందరూ కరుడు పట్టిన తీవ్రవాది మూర్ఖుడా అది అంటారు. ఎందుకంటే నా కళ్ళకి నీళ్ళు రావు ఏ సినిమా చూసినా, అంటే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యా. సో నాకు అమ్మాయి లేరు, కానీ ఆ అమ్మాయి మీద ప్రేమ అనేది ఈ సినిమా చూసిన తర్వాత వచ్చింది. సో నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ ఆడపిల్లలు ఉన్న తల్లులందరికీ చెప్పడం ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకు చూపించండి. ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు, ఏదో కమర్షియల్ సినిమా అని నేను చెప్పడం లేదు. ఇది అంటే పిల్లలకు ఒకసారి చూసిన తర్వాత, లేకపోతే చూసిన వాళ్ళని అడగండి మీరు, ఎంత గొప్ప సినిమానో, ఎంత ఎడ్యుకేట్ చేస్తుందో పిల్లల్ని. ఒక 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 గొప్ప సినిమాలో, ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి ఒక ఎలిమెంట్ పెట్టడం అనేది, అది ఒప్పుకోవడం అనేది బాలయ్యబాబు గారికి నిజంగా గ్రేట్. అలాగే అనిల్ గారు ఇలాంటి ఇన్పుట్స్ చేయడం గ్రేట్. అండ్ బాలయ్యబాబు గారు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది సార్, ముజే బోత్ ప్రాబ్లం వరా కిదర్వి బోత్ పరేషాన్ వి వరా. ఎందుకంటే ఈ సినిమా పిల్లలతోని ఫ్యామిలీతో అందరితో చూశాను. చూసిన తర్వాత నిన్న మావాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు, టీవీ చూస్తున్నా నేను, ఏయ్ పక్కకు పో అన్న. వాడు ఒక డైలాగ్ అన్నాడు సార్, ఏయ్ గమనుండు పిల్ల పువ్వ అన్నాడు. సో అంటే పిల్లమొగ అంటున్నాడు. సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళతో మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఏదైనా మాట్లాడుతుంటే, ఏ గమనుడు పిల్ల మొగ్గ అంటున్నారు. సో ఎక్కడ పోయినా ఈ డైలాగు బాగా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సినిమాలో కొంచెం ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీవన్, అదే పేరు పేరున, టైం లేదు కాబట్టి పేరు పేరున అందరికీ యూనో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ శ్రీలీల, యూ డిడ్ అమేజింగ్ జాబ్, థ్యాంక్ యూ.